శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఎస్ సీతంపేట వారికి శ్రీకాకుళం జిల్లా కోవిడ్ 19 ఇన్ఛార్జిగా నియమించారు. పీవో కోవిడ్ 19 నోడల్ అధికారులతో సమావేశమై జిల్లా జర్నలిస్టులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆదేశాల ప్రకారం ఆసుపత్రులన్నీ పెర్మనెంట్ టెంపరీ ఎంపవర్మెంట్ చేస్తూ ఆసుపత్రులు అన్ని మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా వస్తే ఇబ్బంది లేకుండా ఆసుపత్రిలో చేర్పించి బెడ్ దొరికే విధంగా సదుపాయాలు చేస్తున్నామని, మరియు అక్కడ ఉన్న ఆక్సిజన్ సరఫరాతో పాటు మిగతా సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చూసి రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ తో పాటు ఇతర మందులు కూడా అందేటట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. హాస్పిటల్స్ గా మనం టెంపరీ ఎంపానల్మెంట్ చేసుకున్నవి, అలాగే పర్మనెంట్ ఎంపానల్మెంట్ లో ఉన్నవి కూడా, సో అన్నిటినీ కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ కనుక ఎవరైనా వస్తే అడ్మిషన్ దొరికే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ మెరుగుపరిచే విధంగా, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ మెరుగుపడే విధంగా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ ఇతరత్ర ఔషధాలు కానీ వారికి అందే విధంగా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రైవేటు హాస్పిటల్స్లో నిరంతర నిఘా వ్యవస్థను కూడా మనకు కోవిడ్ 19 డాష్బోర్డ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్ని, హెల్ప్ డెస్క్ మేనేజర్ని 24/7, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టడం ద్వారా ప్రతి పేషెంట్ ఎవరైనా మనకు 104 కాల్ చేస్తే వారికి ఆయా హాస్పిటల్స్లో అడ్మిషన్ అయ్యే విధంగా, అయిన తర్వాత వాళ్ళని ఎమ్మటే వాళ్ళని వెంటనే కోవిడ్ 19 డాష్బోర్డ్లో కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ వైటల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం.